ఒక ప్రక్క కేవలం 21 ఎమ్మెల్యే టికెట్స్కు మాత్రమే పరిమితమయ్యారు, మరో ప్రక్క రాబోయే పవన్ కళ్యాణ్ గారి సినిమాల పట్ల ఎడాపెడా అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేము పవన్ కళ్యాణ్ గారి సీఎం పోస్ట్ పట్ల ఆశలు వదిలేసుకున్నామనుకున్నారేమో. అదే రక్తం, అదే పౌరుషం, తగ్గేదేలే. పవన్ కళ్యాణ్ సీఎం, సీఎం పవన్ కళ్యాణ్ అని నినాదాలు చేశారు జన సైనికులు. ఎవరి ముందో కాదు, సీఎం జగన్ రెడ్డి ముందే వారు ఈ నినాదాలు చేశారు. జగన్ రెడ్డి తన ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉండగా జన సైనికులు ఆయనను చుట్టుముట్టి బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, పవర్ స్టార్ సీఎం, పవర్ స్టార్ సీఎం అంటూ నినాదాలు చేశారు. అసలు పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 21 టికెట్స్ మాత్రమే దక్కిన జన సైనికుల్లో ఈ ఆత్మవిశ్వాసం ఏమిటి? పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారనే ఆలోచనలు ఏమిటి? అంటే దానికి సరైన కారణాలే ఉన్నాయి. మనకు పైకి కనబడే విషయం, జనసేన పార్టీ కేవలం 21 ఎమ్మెల్యే స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రాధాన్యత ఒక సీఎంకి ఇచ్చే ప్రాధాన్యత కంటే కూడా ఎక్కువగానే కనబడుతోంది. కొన్ని ఉదాహరణలు చెప్పాలా? నారా లోకేష్ గారిని రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారానికి దూరంగా గెంటివేశారు. కేవలం ఆయన మంగళగిరికి మాత్రమే పరిమితమయ్యారు. మరొక ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి టూర్ చేస్తున్నారు. మరొక విచిత్రమైన విషయం ఏమిటంటే, అచ్చం ఒక సీఎం క్యాండిడేట్లా పవన్ కళ్యాణ్ గారు పాలసీ మ్యాటర్స్ మాట్లాడుతున్నారు. ఉదాహరణకు సిపిఎస్ రద్దు అనే అంశం గురించి చాలా విస్తృతంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అన్నింటికంటే ముఖ్య విషయం, 2029 జనరల్ ఎలక్షన్స్లో ఇదే కూటమిని ప్రజలందరూ నమ్మాలంటే, మరి ముఖ్యంగా జన సైనికులు నమ్మాలంటే, ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల పీరియడ్లో ఏదో ఒక టెన్యూర్ పవన్ కళ్యాణ్ గారు సీఎంగా ఆంధ్రప్రదేశ్కు చేసి తీరాల్సిందే. లేదా ఈ కూటమి 2029 ఎలక్షన్స్లో ప్రజలకు తమ మొహం చూపించే ప్రసక్తే లేదు. బహుశా ఇవన్నీ ఆలోచించేనా జన సైనికులు ఇంకా సీఎం, పవర్ స్టార్ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేస్తున్నారు? కావచ్చు.